తెలంగాణ బీఆర్ఎస్ నేతలు రోజుకు ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రవేశపెట్టిన పథకాలు ఎన్నికల సంఘం నిలిపివేసింది. కొత్త పథకాలు ప్రారంభించడానికి లేదు, హామీలు అయితే ఇవ్వచ్చు. తాజాగా తెలంగాణ కిమ్ ఎవరైతే మంత్రి కేటీఆర్ ఉన్నాడో అర్ధరాత్రి నిద్రపోకుండా రోజు నైట్ అంతా నిద్రపోకుండా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాడు, కనిపెట్టాడు. తెలంగాణలో ఏ మూల నుంచి ఏ మూలకైనా గంటల ప్రయాణం చేయొచ్చట. అలాంటి ర్యాపిడ్ ట్రైన్స్ తీసుకురాబోతున్నాడు కేటీఆర్. సింగపూర్లో జరిగే ఎగ్జిబిషన్కి వెళ్ళి అక్కడ ఆ ర్యాపిడ్ ట్రైన్స్ బొమ్మలు కొనుక్కొస్తాడ. ఇటీవల ఢిల్లీలో ఒక 30 కిలోమీటర్ల కారిడార్లో ఈ ర్యాపిడ్ ట్రైన్స్ ప్రవేశపెట్టారు. ఏదైతే ప్రధాన నగరాలు ఉన్నాయో నగరాల మీద ఒత్తిడి పెరిగిపోతూ ఉంది. ఇప్పటికే దేశంలో 5 ప్రధాన నగరాల్లో గంటకు 10 కిలోమీటర్లు ప్రయాణం చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అందుకే శాటిలైట్ సిటీస్ డెవలప్ చేసి అక్కడి నుంచి ఈ సబర్బన్ రైలు మాదిరి ఇంకొంచెం ఫాస్ట్గా ఉండే ర్యాపిడ్ ట్రైన్స్ ప్రవేశపెట్టాలని కేంద్రం ఢిల్లీలో ప్రయాణ తీసుకొచ్చింది. అది ప్రారంభం కూడా అయింది. అది ఎక్కడ ఫోటో చూశాడో ఏమో కిము తెలంగాణలో పెడతా అంటున్నాడు. 9.5 సంవత్సరాలు అయింది, ఆల్రెడీ కాళేశ్వరంతో ఎత్తిపోశారు బాగానే. ఇంకా అధికారంలోకి వస్తే ర్యాపిడ్ ట్రైన్లు తీసుకొచ్చి తెలంగాణలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఒక గంటలో ప్రయాణం చేయొచ్చు అంట. కానీ మొత్తం 790 కిలోమీటర్ల కారిడార్ అనట. కేవలం ఒక 790 కిలోమీటర్ల కారిడార్ ఒకవేళ నువ్వు బతికుండంగా పూర్తి చేస్తే తెలంగాణలో ఏ మూల నుంచి ఏ మూలకైనా గంటల ప్రయాణం చేయడం సాధ్యమవుతుందా? వినేవాడుంటే కేసీఆర్ ఇంగ్లీష్లో హరికథలు చెప్పేటట్టు ఉన్నాడు ఈ కేటీఆర్ కేసీఆర్ బ్యాచ్. ఇక తాజాగా మరో పథకాన్ని కూడా గబాన్లు కనిపెట్టారు. తెల్లవారుజాము 3:35 కల్లాకి వచ్చిందట. ఎన్ని హామీలు ఇచ్చినా కూడా గెలిచే పరిస్థితులు సర్వేలు ఏమీ అనుకూలంగా లేవు. పరిస్థితి చేయి దాడిపోతూ ఉంది. వాలీలు చెప్పుకునేది మీరేం వినొద్దు, గెలవబోయేది మరమే అని చెప్తున్నారు. ఎవరైతే తెలంగాణ కిమ్ కేటీఆర్ ఉన్నాడో వాళ్ళ నాయకులకు ఫోన్ చేసి గెలిచేది మనమే అని. అటగా సార్ మరి జనం ఏమో అట్లా మనం గెలవని చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ అన్నారు. ఎవరు నీ చెప్పింది? వాడి మీడి మాటలు ఈడి మాటలు మాకు, గెలిచేది మనమే. ఇన్ని పనులు చేసినాం, కాళేశ్వరంలో ఎత్తిపోసినాం బాగా, ఆ ప్రాజెక్టులు కట్టినాం, బ్రహ్మాండం కట్టినాం, ఇసుక మీద కట్టగా రేవంత్ రెడ్డి నెత్తి మీద కడదాం అంటాడు ఒకడు పొడుగు కల్లుడు. అరే నువ్వు ఇసుక మీద కట్టినావా బండరాయి మీద కట్టినావనే కాదురా, ప్రాజెక్టు కుంగిపోతుందనే దాని గురించి మాత్రం మాట్లాడతాడు. తెలంగాణ ప్రజల్ని బాగానే మోసం చేశారు. తెలంగాణ వస్తే ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. తెలంగాణ వచ్చింది, ఉద్యోగం లేదు, బొంగు లేదు. ఇన్ని ఎకరా ఇంటికి 3 ఎకరాల పొలం అన్నారు. 3 ఎకరాలు కాదు కదా, 3 సెంట్లు కూడా ఇలాగాడు. తెలంగాణ రాగానే దళిత ముఖ్యమంత్రి అన్నాడు. అంటే ఇంకా కేసీఆర్ కంటే మించిన దళితుడు ఎవడు ఉంటాడు? అందుకని దళిత ముఖ్యమంత్రి అంటే కేసీఆరే. దళితులకి ఇస్తే దళితులు పాలన చేయలేరు కదా, వాళ్ళ సాధ్యం కాదు కదా అని కేసీఆరే చేసినాడు. ఇన్ని అబద్ధాలు చెప్పినా కూడా ఇంకా 2019లో కూడా కేసీఆర్కే ఓటేశారు. అయితే మిగులు రాష్ట్రంలో ఉన్న ఈ 30 వేల కోట్ల మిగుల్లో ఉన్న తెలంగాణని 9 లక్షల కోట్లు అప్పు చేయడంలో మాత్రం దేశంలో 1 చేశాడు. దేశానికి అన్నం పెడుతుందని చెప్తున్నాడు. ఇక వచ్చే ఎన్నికల తర్వాత కనుక బీఆర్ఎస్ని గెలిపిస్తే మీకు మాత్రం గ్యారంటీగా సన్నబియ్యం, సోనా మసూరి బియ్యం సన్నబియ్యం ఇస్తాడ. హరీష్ రాజు అవుతున్నాడు. మరి కేసీఆర్ అయితే ఎక్కడ చెప్పినట్టు నాకేం కనపడాల. కేటీఆర్ కేసీఆర్ పథకం కాదు ఇది, హరీష్ రావు పథకం. కేటీఆర్ అయితే ర్యాపిడ్ ట్రైన్స్ అవి తీసుకొస్తాడు. ఆ సింగపూరు అక్కడ ఎగ్జిబిషన్ జరిగినప్పుడు వెళ్తారు కాబట్టి అవి కొనుక్కొని బ్యాగులు వేసుకొస్తాడు, ఏమి ఇబ్బంది లేదు. ఇక హరీష్ రావు అయితే సన్నబియ్యం ఇస్తాడు. అందరికి ఇస్తాడా లేదంటే కేవలం మంత్రులు ఎమ్మెల్యేలకే మాత్రమే ప్రత్యేకంగా కార్డులు ఇచ్చి వాళ్ళకి ఇస్తాడా? అది ఆ విషయం మాత్రం చెప్పడం లేదు. తెలంగాణలో 1.20 కోట్ల మాగాణి కాళేశ్వరం ద్వారా పండుతూ ఉంది. అందులో 1.10 కోట్ల దొడ్డు బియ్యం పండిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కొంటే తప్ప ఆ రైస్ కదలదు. అలాంటి పరిస్థితుల్లో హరీష్ రావు సన్నబియ్యం తీసుకొచ్చి ఇస్తాడంట మంచిది. అయితే అందరికి ఇస్తాడా, ఎవరికన్నా ఒకళ్ళొకళ్ళకి రైలు పార్టీ లాగా ఊరికొకరికి ఇస్తాడా, సర్పంచులకు మాత్రమేనా అనే విషయం మాత్రం క్లియర్గా చెప్పడంలా. ఎందుకంటే 9 సంవత్సరాల 6 నెలల పాటు అధికారంలో ఉండి ఎక్కడ ఒక్కడ కూడా సన్నబియ్యం లేదు. ఆంధ్రప్రదేశ్లో కనుక కొడాలి నాని ఇచ్చినట్టే అలాగే ఇస్తారా, లేదంటే ఇప్పుడున్న దొడ్డు బియ్యాన్ని 4 సార్లు మరాడించి అంతకంటే లావు బియ్యాన్ని దాంట్లో కలిపి ఇది లావు ఇది సన్నమని కామెడీ చేస్తారా అనేది మాత్రం అర్థం కావట్లేదు. అధికారంలోకి వస్తే కదా వీళ్ళు సన్నబియ్యం
సన్నబియ్యం ఎలాగూ డిసెంబర్ 3 తర్వాత ఇచ్చుకోవచ్చు. ఈలోపు ఇంకా కొన్ని పథకాలు కూడా రాబోయే 2-3 రోజుల్లో తీవ్రంగా ఆలోచించి ఏదైతే దళిత బంధు ఉందో ఆ వికారాబాద్ ఆ నియోజకవర్గంలో అంట ఒక్కసారి వేస్తారంట. అంటే ఏడైతే అసలు గెలవం ఆ హుజూర్ నగర్లో ఉప ఎన్నికల్లో అలాగనే చేసినాడు, 800 కోట్ల దళిత బంధు అన్నాడు, దళితుల మధ్య ఫైట్ పెట్టాడు. ఎస్సీల్లో దళితుల్లో ఇంటికి 10 లక్షలు అన్నాడు, ఒక వీధిలో 40 కుటుంబాలంటే ఒకరికి ఇచ్చినాడు, 39 మందికి పగబెట్టినాడు. ఆ హుజూర్ నగర్లో ఎలాగో అలా వర్కౌట్ అవ్వలేదు, ఇప్పుడు ఏదో వికారాబాద్లో ఎత్తాడ. ఇవి మళ్ళా గెలిస్తే కదా ఇంటికి 10 లక్షలు తీసుకొచ్చి ఇచ్చేది. నరేంద్ర మోదీ కనుక విదేశాల్లో నల్ల డబ్బు తీసుకొచ్చి అకౌంట్కి 15 లక్షలు వేసినట్టే ఉంటుంది. ఇనేవో ఉంటే ఏదైనా చెప్పొచ్చు, బ్రహ్మాండంగా చెప్తున్నారు మాటలు. ఈ రాబోయే 4 రోజులు ఉంది ఆ టైం, 26, 27, 28, 29, 30 30తో మూత పడతాయి మైకులు, 29తోనే ఒకరోజు గ్యాప్ ఉంటుంది, ఇంకా తర్వాత ఎలక్షన్ జరుగుతుంది. కాబట్టి ఇక 4 రోజుల్లో మరిన్ని కొత్త పథకాలతో జనాల చెవులో పువ్వు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. దేశంలో బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అంటారు. దేశంలో ఏకైక ప్రభుత్వం కాకపోతే బీడీ కార్మికులు ఎలాడున్నారు? ఢిల్లీలో ఉన్నారా, పంజాబ్లో ఉన్నారా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా, హర్యానాలో ఉన్నారా, గుజరాత్లో ఉన్నారా, రాజస్థాన్లో ఉన్నారా, తెలంగాణలో ఉన్నారు. తెలంగాణలో ఇవ్వకపోతే పాకిస్తాన్లో ఎత్తా. అసలు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ రాకముందు ఆనందం లేదు, కటకా కాసుకొని మొక్కజొన్నలతో బతికినారు. మేము వచ్చిన తర్వాతనే కొద్దిగా రైస్ తింటున్నారు, కాబట్టి మాకు 3వ సారి గెలిపించండి. 3వ సారి గెలిపిస్తే ఈసారి గ్యారెంటీగా ప్రధాని పదవికి పోటీ చేస్తాం. ఇక ప్రధాని ఇంకా వేరే పార్టీ లేదన్న అయినా కూడా వారి మెడలు ఉంచుతాం. తెలంగాణకి 18 లక్షల కోట్లు తీసుకొస్తాం, ర్యాపిడ్ ట్రైన్స్ తీసుకొస్తాం, ఊరికి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ప్రతి ఊరికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొస్తాం అని రాబోయే 4 రోజుల్లో ప్రచారం చేయబోతా ఉన్నారు. మరిన్ని కొత్త పథకాలు మధ్యలోకి ఏమొస్తాయో తెలియదు. ఇంటికో బెంజి కారు, కిలో బంగారం ఇచ్చినా కూడా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన పరిస్థితులు కనిపించడం లేదు. సెటిలైట్ల గురించి ఎప్పుడైతే కేటీఆర్ సెల్ఫ్ గోల్ చేసుకున్నాడో అప్పుడే తెలంగాణ కిమ్మగాడికి మూడిపోయింది. ఇప్పుడు ఎక్కడ సెటిలైట్ల గురించి ఒక్క మాట కూడా ఎవరు మాట్లాడటం లేదు. టీఆర్ఎస్ నేతలందరికీ హుకుం జారీ చేసినట్టుంది. సెటిలైట్లను గెలుక్కుంటే కొరితో తలగోక్కున్నట్టే. తెలంగాణ రాకముందు అయితే బెదిరించడానికి సాధ్యమైంది, ఇప్పుడు బెదిరిస్తూ వాళ్ళు ఓటు వేయరు, కాంగ్రెస్ కేస్తారు, అధికారం ఊడిపోయింది. ఇక ఫామ్ హౌస్లో కొనుక్కొని తాగి తాగి ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లాగా ఉంటామో పోతామో తెలియదు. అందువల్ల సెటిలర్లను ఏమి అనడానికి లేదు, వాళ్ళ ఓట్లు కావాలి. గెలిచిన తర్వాత ఎలాగ వేధిస్తారు, ఉద్యమకాలంలో కనుక ఆంధ్ర వాడు ఎవడున్నాడు చూసి వాళ్ళందరి దగ్గర వసూలు చేసినట్టు మరోసారి గెలిపిస్తే మాత్రం సెటిలర్లనే గ్యారంటీగా కేసీఆర్ పగదీర్చుకుంటాడు. సెటిలర్లంతా ఆలోచించుకోండి. తెలంగాణలో సెటిల్ అయిన 43 లక్షల మంది ఒకసారి ఆలోచించుకోండి. మరొకసారి అవకాశం ఇస్తే మీ యొక్క భవిష్యత్తుకి ఈ ద్వారా గరిడీ గీస్తాడు, మిమ్మల్ని ఆడుకుంటాడు. మీరు ర్యాలీ చేయడానికి లేదు, ధర్నా చేయడానికి లేదు, కనీసం నోరు ఎత్తడానికి లేదు. తెలంగాణలో కూలీలుగా మిగిలిపోతారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. తెలంగాణ సెటిలర్ల ఆలోచించుకొని ఒకటికి 10 మంది 10 సార్లు ఆలోచించుకొని 10 మంది కలిసి ఆలోచించుకొని పార్కుల్లో ఆలోచించుకొని సెటిలర్లంతా ఒక నిర్ణయానికి రండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.